Hi friends, welcome to Nutrition at Home. Ivala man channel recipe entante oats inka eggs toti healthy ga morning breakfast ela chesukolo chuddamandi. Din kosam nenu oka 3 spoonla oats powder teeskunanu, inka oka egg teeskunanu, inka oka onion ni cut chesi chinna mukkalu teeskunanu. So ippudaithe oka chinna bowl teeskoni andulo egg vesi ila beater toti beat cheskondi. మీ దగ్గర స్పూన్ ఉన్నా పర్లేదు, స్పూన్తో అయినా బీట్ చేసుకోండి. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ యాడ్ చేసి బాగా కలబెట్టి తర్వాత ఓట్స్ పౌడర్ని యాడ్ చేద్దాం. ఓట్స్ పౌడర్ అనేది మన మామూలు ఓట్సే, మనం నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను అండి. సో ఆ పౌడరే మీకు చూపిస్తున్నాను. సో ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇది కొద్దిగా బ్యాటర్ అయ్యేదానికి కొద్దిగా పాలు అనేది యాడ్ చేసుకుందాం. పాలు యాడ్ చేసి ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు సరిపడా మిల్క్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూను కారం యాడ్ చేస్తున్నాను. కారపొడి 1/2 స్పూను, ధనియా పౌడరు, వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర తరిగి దాన్ని కూడా యాడ్ చేద్దాం. సో ఇప్పుడైతే వీటిలన్నింటినీ బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనము దీన్ని ప్యాన్ పెట్టి ప్యాన్ మీద దోశలాగా వేసుకోవాలన్నమాట. సో చూడండి, ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత దీన్ని ఒక చోట పోసి దీన్ని కాస్త స్ప్రెడ్ చేయాలి. పలచగా 1 స్పూన్ తీసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోండి. పలచగా స్ప్రెడ్ చేసుకుంటే తినడానికి బాగుంటుంది. ఇంకా ఏంటంటే ఆనియన్స్ అనేటివి బాగా ఈజీగా కుక్ అవుతాయి, ఇంకా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో ఇలా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకుంటే ఒకటి తిన్నా చాలండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కడుపు నిండిపోతుంది, అంత బాగుంటుంది. ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా చేసేసుకొని తిని మన పనులు మనం చేసుకుంటొచ్చు హ్యాపీగా. సో మార్నింగ్తో హెల్దీగా ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినడం వల్ల మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. సో ఇప్పుడైతే 1 స్పూన్ ఆయిల్ని చుట్టూ స్ప్రెడ్ చేసుకుందాం. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇంకో వైపుకు తిప్పుకుందాము. మామూలుగానే మనకి ఓట్స్లో హై ఫైబర్ ఉంటుంది. ఇంకా మార్నింగ్తో ఇలా బ్రేక్ఫాస్ట్గా ఓట్స్ తీసుకునేవాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారండి. అది సైంటిఫికల్గానే ప్రూవ్ అయింది. ఇదేంటంటే పిల్లలకైనా పెట్టచ్చు, ఇంకా పెద్దవాళ్ళు, షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు ఎవరైనా తినొచ్చండి. చాలా హెల్దీ, ఇంకా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే చూడండి, రెండో వైపు కాలిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లకి షిఫ్ట్ చేసుకుందాం. చూడండి, రెడీ అయిపోయింది. నేను గీరా ముక్కలతోటి గార్నిష్ చేశాను. ఎర్లీ మార్నింగ్తో ఇలా బ్రేక్ఫాస్ట్ చేసామంటే చాలా హెల్దీగా ఉంటుంది, ప్లస్ ఏంటంటే ఆరోగ్యం కూడా అన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.